మానసిక వేదనతో రేఖ భర్త ఆత్మహత్య. విమర్శలు ఎదుర్కొన్న రేఖ ఎలా కారణమైంది? స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల పాటు బాలీవుడ్ నేలింది రేఖ. నటిగా తిరుగులేని ఫేమ్ అనుభవించిన రేఖ అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎఫైర్స్ నుండి వివాహ జీవితం వరకు అనేక వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ని రేఖ వివాహం చేసుకోగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. స్టార్ హీరో అమితాబ్ తో రేఖ చాలా కాలం ప్రేమాయణం నడిపారు. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు వార్తలు రావడం జరిగింది. అనూహ్యంగా అమితాబ్ జయా బచ్చన్ వివాహం చేసుకోవడంతో రేఖ కొత్త జీవితం ప్రారంభించారు. అమితాబ్ ఇచ్చిన షాక్ నుండి గుణపాఠం నేర్చుకున్న రేఖ ఓ మంచి వ్యక్తిని భర్తగా తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత హాట్ లైన్ కిచెన్ వేర్ సంస్థ యజమాని ముఖేష్ అగర్వాల్తో పబ్లిక్ మరియు ప్రైవేట్ వేడుకల్లో కలిసి కనిపించడం మొదలుపెట్టారు. రేఖ బయోగ్రఫీ రాసిన ప్రముఖ జర్నలిస్ట్ మరియు రచయిత ఉస్మాన్ యాసిర్ అభిప్రాయం ప్రకారం రేఖ ముఖేష్ కామన్ ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన బినా రమణి ద్వారా కలిశారట. రేఖ అందచందాలు ఫేమ్ ముఖేష్ నామ ప్రేమలో పడేలా చేశాయి. రేఖ సైతం ముఖేష్ వ్యక్తిత్వం నచ్చడంతో సాధారణ వ్యాపారవేత్త అయినప్పటికీ మనస్ఫూర్తిగా అతను ప్రేమించారు. తరచుగా కలవడం, ఫోన్లో మాట్లాడుకోవడంతో ఒకరి ప్రేమను మరొకరు వ్యక్తపరచుకోవడం జరిగింది. అలా వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్ళిన రేఖ ముఖేష్కి గతంలోనే పెళ్లి జరిగిందని, పిల్లలు కూడా ఉన్నారన్న విషయం తెలుసుకున్నారు. దానితో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇద్దరు విడిపోవడం జరిగింది. 1990లో వివాహం చేసుకున్న రేఖ ముఖేష్ నెలల వ్యవధిలోనే విడిపోయారు. రేఖతో విడాకులు, వ్యాపారంలో నష్టాలు ముఖేష్ని మానసిక వేదనకు గురిచేశాయి. అదే ఏడాది ముఖేష్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు.